Hi friends, నేను మీ ఫ్రెండ్ ప్రశాంత్ అని మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ యంగ్స్టర్స్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య మనము ఈమెయిల్స్లోను అలానే యూట్యూబ్లో వస్తున్న యాడ్స్ నుంచి అలానే డిఫరెంట్ సోర్సెస్ నుంచి లింక్డ్ఇన్ అనే పదాన్ని మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. అయితే మనలో చాలామందికి ఈ లింక్డ్ఇన్ అంటే ఏంటి, ఈ లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా ఉంటుంది, మనం దీనివల్ల మనకున్న ఉపయోగాలు ఏంటి అన్న విషయాలు చాలా వరకు తెలియదని నేను అనుకుంటున్నాను. సో ఎవరికైతే తెలియదో వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కరెక్టా కాదన్నది కూడా తెలుసుకోవడం కోసం మీరు చూడొచ్చు. కింద మీరు కామెంట్ బాక్స్లో కూడా దాని గురించి మెన్షన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్ళే ముందు ఒకసారి ఇదే మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు కావాలనుకుంటే అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, వాట్ ఈజ్ లింక్డ్ఇన్? అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి అన్నది ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. లింక్డ్ఇన్ అనేది ఏ లార్జ్ సోషల్ నెట్వర్క్ అన్నమాట. మనకి ఫేస్బుక్ అలానే ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ ఇవన్నీ సోషల్ నెట్వర్క్స్ అన్నమాట. సో ఈ సోషల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అలానే లింక్డ్ఇన్ అనేది కూడా ఒక సోషల్ నెట్వర్కే. ఓకే, నెట్వర్క్ అంటే ఏంటి? వేరే వేరే పీపుల్ వేరే వేరే దగ్గర ఉన్న వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీదకి వాళ్ళు వస్తారనమాట. ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్లో డిఫరెంట్ కంట్రీ పీపుల్ అందరూ ఒక ప్లాట్ఫామ్ అంటే ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. అలానే ఇక్కడ కూడా పీపుల్ అనే వాళ్ళు ఏమవుతారని అంటే లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్లోకి వచ్చి ఇక్కడ వాళ్ళ మధ్య నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఉంది. అదేంటనంటే ఇది వరల్డ్ లార్జెస్ట్ ప్రొఫెషనల్ నెట్వర్క్. ఇప్పుడు ఈ ఫేస్బుక్ ఇవన్నీ మనం తీసుకుంటే ఇవి పర్సనల్ అన్నమాట. ఓకే, ఇవి ప్రొఫెషనల్స్ కిందకి రావు. ఆఫ్ కోర్స్ కొంతమంది ప్రొఫెషనల్స్ ఇందులో ఉన్నప్పటికీ దీన్ని మనం ప్రొఫెషనల్గా మనము కన్సిడర్ చేయలేం, ఏవి ఫేస్బుక్ ఇవన్నీ. కానీ లింక్డ్ఇన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ నెట్వర్క్ అనమాట. ఇందులో ప్రొఫెషనల్స్ మాత్రమే ఉంటారు. అంటే ఫర్ సపోజ్ ఒక కంపెనీ తీసుకున్నారనుకోండి, ఆ కంపెనీ యొక్క సీఈఓ, హెచ్ఆర్ మేనేజర్ ఇలాంటి వాళ్ళందరూ ఇందులో ఉంటారు. అలానే అటువంటి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఇందులో ఉంటారనమాట. అందుకే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొఫెషనల్ నెట్వర్క్ హెల్పింగ్ పీపుల్ టు ఫైండ్ షేర్ ఆపర్చునిటీస్ ఎవ్రీడే. ఓకే, ఫైండ్ ఆపర్చునిటీస్ అండ్ షేర్ ఆపర్చునిటీస్. ఫర్ సపోజ్ మీరు జాబ్ సీకర్ అనుకోండి, ఎక్కడ నాకు జాబ్ దొరుకుతుందని ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరే హెచ్ఆర్ మేనేజర్ అనుకోండి, మీ కావాల్సిన పర్టిక్యులర్ జాబ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారు, మీ ఆపర్చునిటీస్ని షేర్ చేస్తారనమాట. సో లింక్డ్ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్. ఇందులో పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన జాబ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. జాబ్స్ ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఆ ఆపర్చునిటీని షేర్ చేస్తారు. ఇందులో ఉన్న మనకి ఉపయోగాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇందులో మీరు ఏం చేయొచ్చానంటే వేర్ యూ కెన్ క్రియేట్ యువర్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ అనమాట. ఓకే, విచ్ హెల్ప్స్ బోత్ యూ అండ్ జాబ్ రిక్రూటర్స్. ఇందులో మీరు ఏం చేయొచ్చంటే మీకంటూ ఒక ప్రొఫెషనల్ ప్రొఫైల్ని మీరు తయారు చేసుకోవచ్చు. ప్రొఫైల్ అంటే మన నేము, మన యొక్క క్యాపబిలిటీస్, మన ఎబిలిటీస్ అలానే మన క్రెడెన్షియల్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. మనం ఏం సాధించాం, మన దగ్గర ఏముంది అన్నది మొత్తాన్ని మనం రాయడాన్ని ప్రొఫైల్ అంటాం. అయితే ఈ ప్రొఫైల్లో మనందరికీ చాలా టాలెంట్స్ ఉంటాయి, మన దగ్గర చాలా ఎబిలిటీస్ ఉంటాయి. కానీ అవి ఎప్పుడు మనకి లెక్క కిందకు వస్తాయనంటే ఒక సర్టిఫికేట్ ఉండేటప్పుడు లేదా సర్టిఫై చేయబడిన ఏదైనా క్యాపబిలిటీ మనకున్నప్పుడు దానికి విలువ ఉంటుంది. అలానే ఈ ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఏంటనంటే మన దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని మనం ఏ ఎక్స్పీరియన్సెస్ మనకు ఉన్నాయనేది అక్కడ రాస్తామన్నమాట. సో దట్ వాళ్ళు జాబ్ హోల్డర్స్ ఎవరైతే జాబ్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట. ఓకే, సో అంటే మనకు అక్కడ ఏమవుతుంది, మనకంటూ ఒక ప్రొఫెషనల్ ప్రొఫైల్ని మనము తయారు చేసుకుంటున్నాం. తర్వాత టు మేనేజ్ అవర్ కెరియర్, మన కెరియర్ ఏదైతే ఉందో ఆ కెరియర్ని మనమే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఆపర్చునిటీస్ని మనము తెచ్చుకునే విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఎస్టాబ్లిష్ అన్ అథారిటేటివ్ రిసోర్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు నాకు చాలా ఎబిలిటీస్ ఉన్నాయి, మీకు కూడా చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. కానీ ఏ జాబ్ మనకి జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవరు మన దగ్గరికి వచ్చి ఇవ్వరు, లేకపోతే మనకి కాల్ చేయరు. కారణం ఏంటనంటే మన ఎబిలిటీస్ వాళ్ళకి తెలియదు. ఈ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇది దేనికోసం ఎస్టాబ్లిష్ చేయబడింది అని అంటే అథారిటేటివ్ రిసోర్స్ అనమాట. ఇందులో మనము వన్స్ వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం ఏంటి, ఇందులో ఉండే వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ కాబట్టి ఈ రిసోర్స్ అనే దాన్ని అథారిటేటివ్గా తీసుకుంటారు. ఆన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎబిలిటీస్. ఓకే మనకున్న ఎక్స్పీరియన్సెస్ ఎబిలిటీస్ అనేవి అథారిటేటివ్ అన్నది మనం ఇందులో ఉన్న ఒక మెయిన్ పాయింట్. కాబట్టే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే లింక్డ్ఇన్ అకౌంట్ ఉండడంలో తప్పలేదు, అలా ఉండటం వల్ల మీకంటూ ఒక ప్రొఫెషనల్ ప్రొఫైల్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. నెక్స్ట్, పీపుల్ టు ఫైండ్ యూ వెన్ దే సెర్చ్ ద ఇంటర్నెట్. ఎవరైతే జాబ్ ఇవ్వటం కోసమో లేకపోతే వాళ్ళ దగ్గర జాబ్ రిక్వైర్మెంట్ ఉండేటప్పుడు ఆ స్కిల్స్కి తగినట్లు ఎవరున్నారు అన్నది ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఎక్కువగా దేనికి అంటే ఎవరిని చూస్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారని అంటే, ఎప్పుడైనా ఒకవేళ మీరే ఒకవేళ కంపెనీ పెట్టినా మీకు ఒకవేళ జాబ్ హోల్డర్స్ కావాలనుకునేటప్పుడు జాబ్ ఇవ్వాలనుకునేటప్పుడు ఎలాంటి వాళ్ళకి ఇస్తారు? మంచి ఎబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. సో ఆ ఎబిలిటీస్ ఉన్నది ఇందాక చెప్పాను కదా అథారిటేటివ్ రిసోర్స్ అని. కాబట్టి లింక్డ్ఇన్ దగ్గరికి వచ్చి లింక్డ్ఇన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తారు. ఎప్పుడైతే మనకి లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉందో వాళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు వాళ్ళు మనల్ని ఫైండ్ అవుట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. యూ కెన్ జాయిన్ ఇన్ ద సేమ్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్. మీరు ఇందులోనే ఇంకేం చేయొచ్చు అంటే సేమ్ మీలాంటి ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్స్లో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీరు ఒక ఏమంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అలానే యూ కెన్ క్రియేట్ ఏ గ్రూప్ టు హ్యావ్ లైక్ మైండెడ్ అండ్ సేమ్ కేటగిరీ ప్రొఫెషనల్స్. సో మీకు ఆపర్చునిటీ కూడా ఉంటుంది ఏంటంటే మీరంతలో మీరు ఒక గ్రూప్ తయారు చేయొచ్చు. అందులో ఎవరు మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అంటే మీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరినీ ప్రొఫెషనల్స్ అందరినీ మీరు ఆ పర్టికులర్ గ్రూప్లోకి తీసుకురావచ్చు. ఫస్ట్ పాయింట్లో ఉపయోగం ఏంటంటే ఇప్పుడు కొంతమంది హెచ్ఆర్ మేనేజర్స్ తర్వాత సిఇఓస్ అందరూ కలిపిన కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లో మీరు ఒక మెంబర్ అవ్వటం వల్ల మీరు ఏమైనా ఎఫెక్టివ్ వర్క్ అందులో చేసినా ఎఫెక్టివ్ డిస్కషన్లో మీరు పాల్గొన్నా మేబీ వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెకండ్ దీంట్లో ఏంటంటే మీకంటూ ఒక బిల్టప్ చేసుకుంటున్నారనమాట నెట్వర్క్ని. అండ్ తర్వాత ఏంటంటే రిసీవింగ్ ఈమెయిల్స్. ఏమైనా ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలనుకుంటే మీకు ఈమెయిల్ ద్వారా మనకి ఆ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా వస్తుంటాయి. అలాగే లార్జ్ నెట్వర్క్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇది ఒక లార్జ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఇందులో చాలా ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి. నేను మీకు ముందే చెప్పాను మన ఆపర్చునిటీస్ని వెతుకుతాం, అలానే ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు కూడా ఇందులో ఉంటారు. కాబట్టి ఇట్ ఈస్ ద నెట్వర్క్ వేర్ వీ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది లింక్డ్ఇన్ అంటే ఏంటి, దానివల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది తెలియకపోతే కామెంట్స్లో మీరు చెప్తే, ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఒకవేళ అడిగితే డెఫినెట్గా నేను దాని మీద వీడియో చేస్తాను. ఒకవేళ మీకు ఎలా చేయాలనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియో నచ్చింది, ఇది మాకు ఉపయోగపడింది అనుకుంటున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.